బ్రో రుద్రుడు మూవీ ఎలా ఉంది బ్రో? రుద్రుడు సినిమా అట్టర్ ఫ్లాప్ అన్న. లారెన్స్ కెరియర్లో పెద్ద అట్టర్ ఫ్లాప్ సినిమా అది. ఆయనకి కాంచనా ముందు అట్లాంటి సినిమాలు తీసినా సెట్ అవుతాడు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. మొన్న అఖండ రేంజ్లో ఉన్నట్టు అఖండ రేంజ్లో చూపించింది కానీ సినిమా ఎంత ఆకట్టుకోలేకపోయింది. మొన్న శివలింగం వచ్చింది అది కూడా ఫ్లాపే. ఆయన కెరియర్ మళ్ళా డౌన్ అయిపోయింది. ఇక మళ్ళీ ఆయన రావాలంటే కాంచనా 4 వస్తుంది. దాంతోనే ఆయనకు మళ్ళీ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇక లారెన్స్కి. ఈ సినిమా అయితే ఫ్లాప్. డాను ఫ్లాప్ చాలా ఫ్లాప్లు ఉన్నాయి లారెన్స్కి. మళ్ళీ ఆయన కెరియర్ రావాలంటే ఆయన సొంత బ్యానర్లో సినిమా తీసినా సెట్ అవుతుంది. ఇప్పుడు అన్ని ఫైట్స్ పెట్టాడు కదా అవసరం అంటాం. అన్ని ఫైట్స్ పెట్టినా వేస్టే అన్న. ఎవరికి ఏ సాంగ్స్ కూడా పండుకునే అన్న. నేనైతే పండుకొని లేచిన అఖండ ఫైట్లు చూసే అన్ని ఫైట్లు అఖండ సినిమానే అనిపించింది నాకు. మళ్ళీ చూస్తే అఖండ 2 అనిపిస్తుంది. బాలకృష్ణ తీసాడేమో అనుకుంటే ఆల్రెడీ లారెన్స్ తీసేసింది అనిపిస్తుంది నాకు. అట్లా మొత్తానికి అయితే అట్టర్ ఫ్లాప్ సినిమా. ఏం బాగాలేవండి. ఆయన ముందెళ్ళక డ్యాన్స్ మాస్టర్ కూడా లేడు. ఇప్పుడు లారెన్స్ అయిపోయింది ఇక. ఆయన సొంత బ్యానర్లో తీస్తేనే హిట్ అవుతాడు కానీ ఇట్లా వాళ్ళ డైరెక్టర్ దయ్యాల సినిమాలు హిట్ అవుతాయి. నార్మల్ సినిమాలు హిట్ కావు. ఆ శివలింగం కూడా ఏదో అనుకున్న ఒక పవర్ అప్ గురించి కానీ ఏం లేదు. అలా సినిమా అయితే ఫ్లాపే. థ్యాంక్ యూ అంతే.